జ్ఞానాదేవతు కైవల్యం. ఆ జ్ఞానప్రాప్తి ఈ భూమి మీద ఈ దేహంలో ఉన్నప్పుడు కలిగితే నువ్వు ముక్తుడవే. ఒకవేళ ఈ భూమి మీద ఈ దేహంతో ఆ మోక్షాన్ని పొందే అర్హత లేనప్పుడు ఇదిగో ఈ ఉపాసన చేస్తే అక్కడ అర్చిరాది మార్గం ద్వారా మనకు హిరణ్య గర్భుడితో ఉపదేశం పొంది తరిస్తాం. ఇప్పుడు మనకు ఎలాంటి భావన వస్తుందంటే నాకు ఆకలేసింది అనుకోండి, ఏమండి ఇప్పుడు ఇక్కడ వండుకుంటే నేను భోంచేయొచ్చా అంటే తప్పకుండా భోంచేయొచ్చండి, నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది, నా ఎదురుగుండా పదార్థాలు ఉన్నాయి, ఇప్పుడు వండుకుంటే నేను భోజనం చేయొచ్చు అన్నప్పుడు ఎవరికైనా ప్రవృత్తి ఎలా ఉంటుంది? వెంటనే గబగబా ఏదో ఒక పప్పో ఒక అన్నమో ఏదో ఒకటి కూర పడేసుకుని కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకుని తిని ఆకలి తీర్చుకోవాలని ఉంటుంది. అంతేగాని 10 రోజుల తర్వాత అండి, ఇప్పుడు నేను ఏం చేసుకోకుండా ఇప్పుడు కష్టపడకుండా 10 రోజుల తర్వాత మా ఆవిడ వస్తుంది అప్పుడు నాకు పెడితే సరిపోతుంది అనుకుని ఎవడైనా ఉండగలడా? ఉండలేడు. అస్మిన్ జన్మని అస్మిన్ దేహే స్థితాయాం సతి, ఈ దేహంలో ఉన్నప్పుడు నేను మోక్షాన్ని పొందొచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, దానికి నాలో అర్హత అధికారిత్వం కావాలి. ఆ అర్హత అధికారిత్వం అంటే ఏమిటనంటే ప్రతిదానికి ఒక అర్హత అనేటువంటిది ఉంటుందిగా. ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలనుకోండి, వాడు ఎంసెట్ రాయాలి. ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఎంసెట్ రాయాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే సివిల్స్లోకి అతను వెళ్ళాలి. ప్రతిదానికి ఏదో ఒక టెస్ట్ ఉంటుంది. అలాగని ఇక్కడ కూడా జ్ఞానప్రాప్తికి కూడా గుర్తుపెట్టుకోండి, ఏమిటి అర్హత అనంటే ఒక్కటే అర్హత, అంతఃకరణ శుద్ధి. దట్స్ ఇట్, అదొక్కటే అర్హత. చిత్తశుద్ధి అనేదే జ్ఞానప్రాప్తికి అసలైన అర్హత. ఆ చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానం అనేది మనకు ఎన్ని విన్నా ఎన్నింటిని మనం అధ్యయనం చేసినా నువ్వు గొప్ప అధీతుడివైనా ప్రయోజనం లేదు. అందుకనే త్యాగరాజస్వామి వారు కూడా ఇలలో కలదా మోక్షము మనస ఇందువదన రాముని దయలేనిది అంటాడు ఆయన. చాలా అద్భుతమైన మాట అది. ఎంత అద్భుతమైన పదకట్టు అనంటే ఇలలో కలదా మోక్షము మనస. ఓ మనస, ఇలలో అంటే ఈ ప్రపంచంలో ఈ మేలుకున్నటువంటి స్థితిలో మోక్షం అనేది ఒకటి ఉందా రాముడి దయ లేకపోతే? అంటే ఈశ్వర అనుగ్రహ ప్రాప్తి కుదరకపోతే మోక్షం అనేది అసంభవం. ఈశ్వర అనుగ్రహానికి ఏమిటండి నిదర్శనం అనంటే నాలో కలిగేటువంటి ప్యూరిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి స్థితికి ఎప్పుడు చేరుతాడు అనంటే 2 అంశాలు ఉండాలి. ఒకటి లోపల మానసికమైనటువంటి ప్యూరిటీ, ఇంటెలెక్చువల్ క్లారిటీ. ఇది 2 ఉండాలి. ప్యూరిటీ, క్లారిటీ, ఇది 2 ఉండాలి. ప్యూరిటీ ఎక్కడ? అంతఃకరణలో శుద్ధత. క్లారిటీ ఎక్కడ? బుద్ధిలో స్పష్టమైనటువంటి ఆ స్పష్ట బ్రహ్మ ప్రతిపాదితమైనటువంటి ఆ వేద్యం ఉండాలి లోపల, ఆ వేదన ఉండాలి లోపల. అది లేకపోతే, ఆ ప్యూరిటీ లేకపోతే క్లారిటీ రాదు, క్లారిటీ లేకపోతే మోక్ష ప్రసంగమే సంబంధం లేదు. ఇంకా ఒక పశువులాగా హాయిగా ఇక్కడ బ్రతికేయడం పోవడం అంతే బస్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఆ అంతఃకరణ శుద్ధి, ఈ దేహంతో ఉండి నేను మోక్షాన్ని పొందాలనుకునే సాధకుడికి ముఖ్యం. కాబట్టి అసలు అంతఃకరణ శుద్ధి ఈ దేహంతో ఉండి మోక్షం పొందాలనుకునే వాడికే కాదు, అసలు సామాన్యమైన వ్యక్తికి కూడా అంతఃకరణ శుద్ధి కావాలి. లేకపోతే మనల్ని మనం తగలెట్టుకున్న వాళ్ళమే అవుతాం మనం. అంతేగాని ఆధ్యాత్మికంగా ఉన్నవాడు లేకపోతే ఏదో మోక్షాన్ని సాధించాలనుకునేవాడికి అంతఃకరణ శుద్ధి కావాలి. మనకి ఎలా ఉన్నా పర్లేదు, ఎలాంటి అసంస్కృతమైన మనస్సైనా పర్లేదు, ఎంత చండాలమైన భావాలు ఉన్నా పర్లేదు, మనకు బతకడానికి ఎలాంటి భావాలు ఉన్నా పర్లేదు అనుకుంటే చాలా పొరపాటుది. మామూలుగా బ్రతకడానికి కూడా ఒక వ్యక్తి తన్ను తాను సంస్కరించుకుంటూ ఆ అంతఃకరణ శుద్ధమైనటువంటి ఆ శుద్ధాంతరంగమైనటువంటి స్థితికి చేరుకోవాలి. ఆ స్థితికి చేరుకునేదానికే ఇప్పుడు 2వ ప్రశ్న ప్రారంభమవుతుంది. మొదటి ప్రశ్నలో మార్గం చెప్పారు, 2వ ప్రశ్నలో ఆ మార్గం వద్దు, నీకు అంతఃకరణ శుద్ధి పొందితే ఇక్కడే మోక్షప్రాప్తి కలుగుతుంది. కాబట్టి అంతఃకరణ శుద్ధికి ఇక్కడ ఏ ప్రాణాత్మ అయితే, బాగా ఆలోచించండి, ఏ సూర్యుడైతే ప్రజాపతి అని చెప్పామో
ఆ సూర్యుడే ప్రాణాత్మ అని చెప్తున్నాం. అసలు ఆ సూర్యుడి కంటే గొప్ప ఏమీ లేదు ఇంకా. అందుకనే మనం సంధ్యావందనంలో కూడా నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని అంటాం. కాబట్టి అసలు ఆ సూర్యుడి కంటే గొప్ప దైవం ఇంకోటి లేదు. సూర్యుడి కంటే గొప్ప ఆ మహాశక్తి, ఆ మహాతేజఃపుంజం కంటే గొప్ప కాంతి తేజస్సు ఎక్కడా లేదు. కాబట్టి అసలు వేదాలన్నీ సూర్యుడి నుంచే బయటకు వచ్చాయి. కాబట్టి ఇక్కడ అటువంటి సూర్యుడిని ఈ రెండో ప్రశ్నలో ఒక అద్భుతమైన కోణంతో ప్రాణాత్మగా, ప్రాణస్వరూపంగా ఒక అద్భుతమైన ఉపాసన మనకు నేర్పుతున్నారు ఆయన. ఎలా ఉపాసన చెయ్యాలి అని అంటే, ఉపాసన అని అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ఉపాసన అని అంటే ఉన్న విషయాన్ని అనుభూతి పొంది ఆ స్థితిని మనం అవగతం చేసుకోవడమే ఉపాసన అని అంటే. దాన్ని ఎలాగా అనేటువంటి దానికోసం ఇక్కడ రెండో ప్రశ్న ప్రారంభిస్తున్నారు. ప్రారంభిస్తూ శంకరులు దీనికి అనుబంధ భాష్యం ఒకటి చెప్తారు. అంటే మొదటి ప్రశ్న అయిపోయి రెండో ప్రశ్న అడుగుతాడు ఎవరనంటే విదర్భి, అంటే భృగువంశీయుడు విదర్భి అయినటువంటి వాడు, అంటే విదర్భ దేశంలో ఉండేటువంటి వాడు. అతనికి పేరు పెట్టలేదు విదర్భి అంటే. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి పేర్లు ఎలాగంటే ప్రేమతో పిలుస్తామన్నమాట. ఏంటంటే కన్నడీగుడు తెలుగువాడు అంటాడు, ఏమండి ఫలానా తెలుగువారు ఇలా రండి అని అంటారు. వాడి పేరు తెలుగువారు కాదు, అంటే తెలుగు భాష మాట్లాడే ప్రాంతం నుంచి వచ్చారని అర్థం. ఏమిటి తెలుగువారు ఇలా రండి అని అంటారు. ఏ తమిళం వాడండి అంటారు, మలయాళం వాడండి అంటారు. అలాగనే ఇక్కడ కూడా ఈ ఉపనిషత్తులో కూడా ఇతనికి ఈ ఋషికి పేరు పెట్టలేదు. ఈ ఋషి పేరు ముందు వాడి పేరు చెప్పారు కబంది అని, తర్వాత ఇతనికి పేరు పెట్టలేదు విదర్భి అన్నారు. విదర్భి అని అంటే విదర్భ దేశం నుంచి వచ్చినవాడని. ఇక్కడ రెండోది ఏంటంటే భార్గవ అంటే భృగు వంశస్థుడు అని అర్థం. అంటే భృగు అనే ఋషికి ఆ వంశానికి చెందినటువంటి వాడు, భృగు ఋషి యొక్క వంశానికి చెందినవాడు ఆ భార్గవుడు అవుతాడు. అలాగనే భృగోహ అపత్యం భార్గవ, అలాగనే విదర్భ దేశం నుంచి వచ్చాడు కాబట్టి వైదర్భి అయ్యాడు ఇక్కడ, కాబట్టి అపత్యం అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ ఋషి ఏం ప్రశ్న వేయబోతున్నాడు, ఈ ప్రశ్నకి రెండో ప్రశ్నకి మొదటి ప్రశ్నకి అనుబంధం ఏమిటి, ఆ అనుబంధం లేకపోతే ఆ సంబంధం లేకపోతే తీర్థం తీర్థం ప్రసాదం ప్రసాదంగా ఉండిపోతుంది. అలా ఉండకూడదు అది. కాబట్టి మొదటి ప్రశ్నకి అనుబంధంగా ఆ భాష్యం రాస్తూ అంటారు, ప్రాణ అత్తా ప్రజాపతి ఇత్యుక్తం తస్య ప్రజాపతిత్వం అమృతత్వంచ అస్మిన్ శరీరే అవధారయితవ్యమితి అయం ప్రశ్న ఆరభ్యతే. శంకరులు చాలా అద్భుతంగా చెప్తారు.